క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ను మొదలుపెట్టి ఆ తర్వాత సోలో హీరోగా మారి అప్పటి నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్లతో సినిమాలు చేస్తున్నారు సత్యదేవ్ ఫలితాలు ఎలా ఉన్నా ప్రతి చిత్రంలోనూ అద్భుతమైన నటనను కనబరుస్తూ ప్రశంసలు దక్కించుకుంటున్నారు ఈసారి భారీ విజయాన్ని అందుకోవాలన్న కోరికతో కృష్ణమ్మ అనే సినిమాలు చేశారు ఆయన ఈ చిత్రానికి ఆరంభంలో మంచి టాక్ వచ్చింది ఈ మూవీకి మొదటి రోజు మంచి స్పందన లభించింది అలాగే రెండో రోజు వసూళ్లు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం ఈ రోజు చూద్దాం టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటించిన తాజా సినిమా కృష్ణమ్మ వివి గోపాలకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాను అరుణాచల బ్యానర్ బ్యానర్పై కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు అనితారాజ్ హీరోయిన్గా నటించగా మీసాల లక్ష్మణ్ కృష్ణా బూర్గుల అర్చన కీలక పాత్రలో నటించారు దీనికి మ్యూజిక్ అందించారు చాలా గ్యాప్ తీసుకుని సత్యదేవ్ నటించిన సినిమాని కృష్ణమ్మ ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది అంచనాలను భారీ స్థాయిలో పెంచుకుంది తద్వారా మంచి డిమాండ్ని ఏర్పరచుకొని భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది ఈ చిత్రం వరల్డ్ వైడ్గా మూడు కోట్ల రూపాయల వరకు థియేటర్ల బిజినెస్ జరుపుకుంది ఎమోషనల్ అండ్ మాస్ స్టోరీతో రూపొందించిన కృష్ణమ్మ మూవీ శుక్రవారం మన ముందుకు వచ్చింది విడుదలైన ప్రతి చోట అన్ని ఏరియాలో కూడా సూపర్ టాక్ పాజిటివ్ రివ్యూ సంపాదించుకుంది ప్రేక్షకుల నుంచి స్పందన కూడా అదే రేంజ్లో వచ్చింది టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో వచ్చిన కృష్ణమ్మ చిత్రంపై అందరిలోనూ తొలి రోజు నుంచి ఆసక్తి నెలకొంది ఈ సినిమాకు తొలి రోజైతే కోటి ముప్పై లక్షల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి ఇక ఈ సినిమాకి ఆంధ్ర తెలంగాణలో తొంభై ఐదు వస్తే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ ముప్పై లక్షల వసూళ్లు వచ్చాయి రెండో రోజు కూడా అదే జోరుతో కనిపిస్తోంది అరవై ఒక్క శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది అరవై ఐదు నుంచి అరవై ఏడు లక్షల రూపాయల మధ్య రెండో రోజు వసూళ్లు వచ్చినట్టు భావిస్తూ ఉన్నారు ఈ వారం కేవలం రెండు సినిమాలే ఉండడంతో ఈ రెండు సినిమాలు కూడా మంచి కలెక్షన్స్ తీసుకువస్తూ ఉన్నాయి ఇక ఈ సినిమాకి సంబంధించి టేకింగ్ అయితే చాలా బాగుందనే ప్రశంసలు వస్తున్నాయి కథ బలమైన స్టోరీగా చెబుతూ ఉన్నారు అందరూ కూడా ఈ సినిమా ప్రజెంట్ చేయడంలో దర్శకుడు గోపాలకృష్ణ వందకి వంద శాతం సక్సెస్ అయ్యారని అంటున్నారు సినిమాలోని క్యారెక్టర్స్ ని అద్భుతంగా రాసుకున్నారని ప్రజెంట్ చేసిన విధానం కూడా బాగుంది అంటున్నారు ఇక హీరో భద్రా క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్లో ప్రజెంట్ చేశారంటున్నారు ఎక్కడైతే మనం అణచివేతకు గురవుతామో అక్కడి నుంచి ఒక కొత్త ఉద్యమం స్టార్ట్ అవుతుందనే పాయింట్ని రైజ్ చేస్తూ ఈ సినిమా వచ్చింది ఇలాంటి స్టోరీలు చాలామంది తీసినా దర్శకుడు ఈ సినిమాని ప్రజెంట్ చేసిన విధానమైతే సరికొత్తగా ఉందని ఇప్పటి తరానికి బాగా నచ్చే స్టోరీ అని కూడా తెలియజేస్తూ ఉన్నారు